అది అమల్లో ఉంది, చక్కగా చేస్తున్నారు. అది ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది అందరికి కూడా చక్కగా అది తెలియపరిచి దాన్ని బాగా ఇదిగా చేయాలని ఆయన పెట్టిన పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా చాలా వెరీ వెరీ ఇదిగా ఉంది. మరి ఏదైనా అంతే కదండి, ఈయన కూడా ఏంటంటే వీక్లీ ప్రతి ఒక డే అనే ఒక రోజు అనేది రోజుకు ఒక వెరైటీ. ఏంటంటే ఇంతకుముందు అనేవాళ్ళు ఏమండి, మేము స్కూల్కి వెళ్తే ఆడ సాంబార్ అన్నం తప్పితే ఏముంటాం లేదు, మాకు సరిగా చూడలేదు, పోషక విలువలు అనేవి లేవండి అని అన్నారు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రోజుకు ఒక వెరైటీ ఇలాగా దీన్ని చేస్తే ఒక పిల్లలకు కూడా ఒక సంతోషం, చదువు అనేది బాగా అబ్బి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు చదువు అన్న తర్వాత ఇంకోటి ఇంకోటి అన్న తర్వాత చాలా ఒక ఆశ అనేది ఉంటుంది కదా పలాంటి గవర్నమెంట్ స్కూల్లో కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రేపు ప్రపోజల్లో ఏంటంటే ప్రతి పిల్లలకు కూడా ఒక మూడు జతలు దుస్తులనే ఇచ్చి తర్వాత దానికి ఒక కుట్టుకూలి కూడా ఇచ్చి దాన్ని బాగానే చేస్తున్నారు. కానివ్వండి అందులో ఇప్పుడు ఈ బట్టలు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఒక సైజు వారీగా చూసి బట్టలు ఇవ్వాలి. ఏంటంటే నిన్న ఒక చోట ఒక మిషన్ కాడికి బట్టలు ఎత్తుకొచ్చారు. ఏమండి మాకు గవర్నమెంట్ ఇచ్చారండి అని అన్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఈ ఇచ్చిన క్లాత్ సరిపోలే, సైజు అనేది సరిపోలే. అక్కడ ఆ టైలర్ అన్నాడు, అమ్మ బట్టలు అయితే ఇచ్చారు సంతోషమే కానీ ఇక్కడ సైజు సరిపోలేదు, అది మనిషిని చూసి వాళ్ళు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది, మేము కుట్టడానికి కూడా బాగుంటుంది. దాన్ని చూసి వాళ్ళు ఏంటంటే ఈ బట్టలు పిల్లలను చూసి ఆ సైజు అనేది ఇచ్చేస్తే ఇంకా చాలా డెవలప్ అనేది బాగుందండి. పద్ధతి బాగుంది, చాలా బాగుంది, వెరీ వెరీగా బాగుంది, చాలా బాగుంది. చదువుకోవటానికి మంచి అవేర్నెస్ ఉంది. ఇప్పుడు మనం ఫుడ్ మంచిగా పెట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే మంచిగా చదువుకుంటారు. మనం వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫుడ్ ఆ ఫుడ్ మెనూలో రోజుకి ఒక వెరైటీ పెట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే చక్కగా స్కూల్కి వెళ్తారు. రోజు తిన్నదే తిన్నా అంటే ఎవరికైనా కసరేసిద్ది. వాళ్ళకి రోజుకి ఒక వెరైటీ పెడతాం. చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు చక్కగా వాళ్ళు ఏంటంటే డైలీ స్కూల్కి ముందు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చక్కగా వెళ్తారు, మంచి ఆహారం తింటారు, చదువుకోవటానికి ఆడుకోవటానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఫుడ్ మంచిగా లేకపోతే ఎక్కడైనా మనం వేరే హాస్టల్ ఎక్కడ ఉన్నా కూడా మన హోటల్కి వెళ్ళి ఏదైనా తినాలన్నా కూడా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అది క్వాలిటీ లేకుండా టేస్ట్ లేకపోతే కనుక దానివల్ల మనం డబ్బులు వేస్ట్ అవుతాయి, బాగా బాధపడుతూ ఉంటాం. మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాం. ఇక్కడ ఏంటో క్వాలిటీ ఒకటి, మరి ఫుడ్ మెనూలో కూడా చేంజెస్ చేసి టేస్ట్ కూడా అంతే అన్ని ఉండటం వల్ల దానివల్ల మనకి పిల్లలు ఏంటంటే చక్కగా చదువుకుంటారు, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు, ఆడుకోవడానికి కానీ ఏ విధంగా అయినా కూడా హెల్తీగా ఉంటారు, అన్నిట్లో ఆటపాటల్లో కానీ చదువులో కానీ ముందుంటారన్నమాట. దానివల్ల చాలా ఉపయోగం అన్నమాట. ఎవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మెనూ చేసి పిల్లల్లో చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపారు. నెంబర్ 100కి ఉందంటున్నారు చిన్నపిల్లలు. ఏడు రోజులు 7 వెరైటీలు పెట్టారు కదా, చాలా బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు మరి ఇంకా పిల్లల్ని ఇంకా పంపించాలనేది పల్లెటూరులో చాలా ఇదిగా ఉంది. పల్లెటూరులో చాలా బాగా చెప్పుకుంటున్నారు, బాగుంది ఈ పథకం వల్ల పిల్లలు చదువుకుంటారు. మరి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెరిగింది, ఆ 15,000 ఇస్తాం వలన తల్లిదండ్రులకు బాధ్యత పెరిగింది. దానివల్ల మరి వీళ్ళక్కడ మరి చదువులకి వెళ్తానికి కానీ మంచి మరి బట్టలు కొనుక్కోవడానికి కానీ అది ప్రాధాన్యతగా ఉంది, బాగా ఉందని అనుకుంటున్నారు. అవును, మనిషి పుష్టిగా ఉంటేనేక చదువుకునేది. మరి పిల్లలు టాయిలెట్కి వెళ్ళాలన్నా మరి మరి బయటికి వెళ్ళాలన్నా అది ప్యాస్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండి చాలా సేపు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ టాయిలెట్లు కూడా బాగా చేస్తున్నారంటే మరి ఆరోగ్య హెల్త్ బాగుంటుందని. ఇప్పుడు ఈ గోరుమంతు పెట్టిన తర్వాత వాళ్ళకి చిక్కీ ఇస్తున్నారు, చిక్కీ ఒకటి మెను అంటే రోజు గుడ్డు ఇస్తున్నారు. పేద బలి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కదా, వాళ్ళు రోజు కోడిగుడ్డు తినాలంటే చాలా కష్టం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం, నేను చాలా ఇదిగా చేస్తున్నాను. వాళ్ళు హెల్దీగా ఉండాలనే ఉద్దేశం ఆయన చెప్పి పెట్టిన కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా చాలా బాగుంది.